తిరుపతిలో నిన్న మంత్రి ఆర్కే రోజా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు పిల్ల వేదవులు అనింది. మేము పిల్ల వేదవులు అయితే మీరు పెద్ద వేదవులా, అందుకే కదా వీడియో కాళ్ళు న్యూడ్ కాళ్ళు వేదవులే కదా, పెద్ద వేదవులు మీకే బుద్ధి లేదు. రాజ్యసభ ఎంపీ అయినోడు ఎమ్మెల్యే అయినోడు అరగంట గంట అంటాడు, ఒకడేమో వీడియో కాల్ చేస్తాడు, ఇంకా ఇన్ని ఒకడు క్యాషువల్ నడుపుతాడు, ఇన్ని రకరకాలుగా మీ వేదవులు వేదవులు చేస్తా ఉంటే మమ్మల్ని పిల్ల వేదవులు అంటారు. రేపటి తరం ఈ పిల్ల వేదవులు ఏం చేయబోతారు తెలుసా మీకు? ఈ రాష్ట్ర రాజకీయాలు మార్చబోతున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పిల్ల వేదవులు మార్పు రాబోతుంది. మీరు మమ్మల్ని పిల్ల వేదవులు అంటే మీరు ఎవరు అవ్వా? రోజవ్వా, మీరు మొత్తం మేకప్ వేసుకొని ప్రెస్ క్లబ్ సాక్షిగానే ఆరో ప్రెస్ మీట్లో మేకప్ వేసుకుని ప్రెస్ క్లబ్లో కూర్చున్నావు. మేకప్ లేకపోతే చూడలేం మిమ్మల్ని, మొత్తం హెయిర్ కలర్ వేసుకుని అవ్వే కదా. రోజవ్వ గారు మీరు కూడా మాట్లాడితే అవ్వే, ఇంక మీ పార్టీలో అంతా అవ్వలో ముసలోళ్ళు ముతకలు ఉన్నారు. మాది పిల్ల వెదవుల పార్టీ, పిల్లలు ఉంటాం అందరం. పెద్ద వెదవులు మీరు, బేవారసులు మీరు. ఢిల్లీలో కూర్చొని ఏదో రాష్ట్రానికి దసరా పంపిస్తే బట్టలు తీసుకొని వీడియో కాల్ మాట్లాడతారు మీరు. మీరు కూడా మమ్మల్ని కామెంట్ చేస్తారు, మళ్ళీ దాన్ని సమర్థిస్తుంది. మా నిన్నంటది ఎంపీ గోరంట్ల మాధవ్ గారు పైన విచారణ జరుగుతుంది. ఎప్పుడు జరిగేది? విచారణ కమిటీ చేశారా? ఆ విచారించేది ఎవరు? అది చెప్పండి. మీరు ఎవరైనా విచారిస్తామారా? అది మాధవ్ గారు వీడియో కాదనేసి ఒకటెడుతున్నాం. టీడీపీ హయాంలో జరిగిందంటే వాళ్ళు సారు మేము చేస్తామంటే టీడీపీ వాళ్ళు ప్రముఖులు పని చేయండి, మేము ప్రముఖులు పని చేస్తారా? టీడీపీ హయాంలో కొన్ని కాలేజీల్లో కొన్ని జరిగినాయి, మీరు అప్పుడు చూసినారా? కాబట్టి మేము ఇప్పుడు చేస్తామంటే ఇదేనా ఒక మంత్రి స్థాయి నుండి మాట్లాడేది? మీరు ఒక మంత్రి స్థాయిలో మీరు మాట్లాడేసిన మాట అది. వాళ్ళు చేశారని చెప్పి మేము కూడా బట్టలు ఈరోజు మూడు వీడియో కాల్ మాట్లాడతాం, మందు కొట్టి రోడ్లో తిరుగుతామంటే ఒప్పుకుంటారు ప్రజలు? అప్పుడు వెదవులు మీరు, మేము కాదు. 150 సినిమాలు యాక్ట్ చేశాను నేను, నేను కారు కొనుక్కోలేనా అంటే మీ 150 సినిమాలు కలెక్షన్ మొత్తం కలిపితే మా ఫస్ట్ డే కలెక్షన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మా ఫ్యాన్ షో కలెక్షన్ ఉంటుంది. మీ 150 సినిమా కలెక్షన్ మొత్తం రెమ్యునేషన్ కలిపితే మేము 10 స్కార్పియోలు కొనుక్కుంటే దానికి ఏందో మీరు పవన్ కళ్యాణ్ డబ్బు ఎవరు ఇచ్చారు ప్యాకేజ్ తీసుకోవాలంటే? అప్పుడు మీకు ఎవరు ఇచ్చారు ప్యాకేజ్? సరే మీరు ఆడిటింగ్ లెక్కలు బయట పెడతామన్నారు కదా, రెడీ బిఫోర్ మినిస్టర్ మీ ఆడిటింగ్ బయట తీయండి, ఆఫ్టర్ మినిస్టర్ మీ ఆడిటింగ్ బయట తీయండి. ఎవడైనా సంపాదన ఉన్నప్పుడే కొంటాడు ఏదైనా ఆస్తి కానీ కారు కానీ బట్టలు కానీ నగలు కానీ. దివాలా తీసిన సంపాదన లేదు ఎవడు కొంటారు కదా. ఇప్పుడు రోజా గారి సంపాదన ఏది? జబర్దస్త్ ఉంది. జబర్దస్త్ లో ఉన్నప్పుడు మేము కారు కొండ అంటే మేము మాట్లాడేవాళ్ళం కాదు. జబర్దస్త్ లో రోజు డబ్బులు వస్తాయి, మీకు డాన్సులు వస్తుంది, యాక్టింగ్ చేస్తుంది, గంట కారు గంట యాక్టింగ్ చేసి డబ్బులు వస్తాయని మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీరు జబర్దస్త్ లో లేరు, డబ్బులు ఎలా వచ్చాయి? మంత్రికి డబ్బులు ఎలా వచ్చాయి? ప్యాకేజీ తీసుకున్నట్టే కదా. ముస్లిం ముతకా పార్టీ మీరు, రేపు దుకాణం సర్దాల్సింది మీరు. మమ్మల్ని పిల్ల వేదలో మాట్లాడితే ఊరుకోం. రోజా గారు వెంటనే క్షమాపణ చెప్పాలి జనసేన, జనసేన కార్యకర్తలకి జనసైనికులకి రోజా క్షమాపణ చెప్పాలి. లేదంటే నువ్వు తిరిగేది మా జిల్లాలోనే, మా తిరుపతిలోనే, ఎక్కడ అంటే అక్కడ కూర్చుంటాం రోడ్డు మీద కూర్చుని కారు అడ్డంగా. ఎట్టో మీ పార్టీ కార్యకర్తలు తిరగడం మిమ్మల్ని నగిరి నియోజకవర్గంలో, ఎలా మా తిరుపతిలో మేము తిరగనేము, ఏదో కార్యక్రమం వస్తారు ఖచ్చితంగా చెప్తున్నాం అడ్డుకుంటామని మీరు క్షమాపణ చెప్పండి. చదువుకోని సన్యాసులు అంట, మీరేం చదివారమ్మా? ఏడు చదివారు తమరు? పద్మావతి మహిళా కాలేజీ చదివినారు. ఆ చిట్టా పాత చిట్టా తిరుపతిలో కనుక్కోమంటారు మీదే. తమరు చదువు ఎంత ఉందో, ఏడు చదివినారో తెలీదా? 1982 మొత్తం లిస్ట్ ఎత్తారు. ఇంకా మీకన్నా బ్రహ్మాండంగా చదువుకున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు. కాబట్టి ప్యాకేజీ మీరు తీసుకొని మీరు మమ్మల్ని మాట్లాడతారా? లేదు నేను తీసుకోలేదు, బెంచ్ కారు నేను మా కొడుక్కి నా స్వయాన జీతంతో కొన్ని కొన్నాను, నా ఆస్తులు కొన్నానంటే సరే మీ ఆడిటింగ్ పెట్టండి బయట, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బయట పెడతామన్నారు కదా, పెట్టండి. ఈ మూడేళ్లు 2020 నుంచి 2023 రెండు వరకు ఈ మూడేళ్లు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టండి, నిజంగా చూస్తాం రోజా గారు కష్టపడి కొన్నారేమో అని. ఎలా జబర్దస్తులు లేవు, సినిమాలు లేవు, అసలు మీరు ఐరన్ లెగ్ అని చెప్పి ఎవరు రానిట్లే ఏ సినిమా వాళ్ళు కూడా? ఎలా వచ్చింది కారు చెప్తున్నాం కదా, క్రూజ్, క్రూజ్ విశాఖపట్నంలో మొదలైన క్రూజ్ డబ్బులే ఇక్కడ కారు కొనడం కారణము. ఎక్కడ కనిపిస్తే అక్కడ కూర్చుంటాం మేము ముందర. పిల్ల వేదవులు పిల్ల చేష్టలు చేస్తారు, మళ్ళీ మీరు బాధపడతారు, పిల్ల చేష్టలు దారుణంగా ఉంటాయి. పెద్ద వేదవులు మీరు చేసేటప్పుడు మేము చేసే తప్పు కాదు.